జూన్ ఫస్ట్ వీక్ కావాలి మీటింగ్ కి వచ్చారు. మేము ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యాము. ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యి ఆయన ఆయన ఉద్దేశాలు ఆయన భావాలు విని మేము చాలా ఇన్స్పైర్ అయిపోయి మేమందరం ఆయన ఫౌండేషన్ కింద వర్క్ చేయాలనుకున్నాం. ఆయన ఫస్ట్గా ప్లాస్టిక్ రహితం గురించి చాలా ఎక్కువగా చెప్పారు. ఈ ప్లాస్టిక్ రహితం అనేది మీ అందరికీ మనందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎంత ముఖ్యం అని. ఆ కాన్సెప్ట్ మీద మేము గేడి ఫౌండేషన్ నిర్మించుకున్నాము. ఆ తర్వాత ఊహల్లో మొదలైన ఇప్పుడు ప్రజెంట్ కరోనా గురించి ఊహల్లో మొదలైనప్పుడే మేము గేడి ఫౌండేషన్ నుంచి ఒక 25,000 బెడ్స్ మాకు పంపించారు. మేము పలు దేవాలయాల్లో రైతు బజార్ దగ్గర కొన్ని స్కూల్స్లో జనసంచారం ఎక్కడ ఉంటే అక్కడ మేము ప్రివెన్షన్గా మెడిసిన్ అందజేస్తాము. మా ఉద్దేశం ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినాక ఈ కావలి పరిసరాలంతా స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఒక 50 డేస్ 250-300 దాకా అందరికీ భోజనాలు అందించాము. ఈ భోజనాలు అందించిన సందర్భంగా మాకు ఈ స్లమ్ ఏరియాలో ఉండే ఇల్లు చిన్నది, పక్కన ప్లేసులన్నీ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ చూశాక మాకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళందరికీ ఒక జీవనోపాధి కల్పించాలనే ఆలోచనతో మేము కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అది ఏంటంటే మీ పెరటి ఛాలెంజ్ అని ఒకటి పెట్టుకున్నాము. ఆ పెరటి ఛాలెంజ్ గురించి మా కన్వీనర్ మాకినే నరేనా గారు చెప్తారు. జేడీ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మెయిన్ మహిళా సాధికారత అనేది మాకు మెయిన్ ఇంపార్టెంట్. మహిళలకి ఎలా అయినా సరే ఏదో ఒకటి మన జీవనోపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు పెరటి ఛాలెంజ్ అని ఒకటి తీసుకున్నాము. ఇంట్లో ప్రతి ఒక్కరికి పెరటి అనేది పెరడు అనేది ఉంటుంది. సో మేమే సీడ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి 6 నెలల టైం ఇస్తాము. 6 నెలల టైంలో 3 నెలల నుంచి క్రాఫ్ట్ అనేది వస్తుంది. ఈ క్రాఫ్ట్ వచ్చిన టైంలో వస్తున్న ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఇంట్లో యూజ్ చేసుకొని మరలా వచ్చిన క్రాఫ్ట్ని అమ్ముతూ వాళ్ళు ఎంత అమౌంట్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారో, ఎక్కువ అమౌంట్ ఎవరు కలెక్ట్ చేస్తారో వారికి మేము ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000 అండ్ థర్డ్ ప్రైజ్ 7,500 ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు మాత్రమే అండ్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ వాళ్ళ జీవనోపాధి కల్పించడం కోసంగా ఇది మేము నిర్వహిస్తున్నాము. మా జేడీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరిని ఖాళీగా ఉండడం ఉంచకూడదన్న లక్ష్యంతో మేము ముందుకు వచ్చాము. ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. సిబ్బంది అలాగే పోలీసులతో పాటు మీరు కూడా మీ కర్తవ్యాన్ని చాలా గొప్పగా చేశారు. ప్రజలకి సమాచారాన్ని అందించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. అలాగే ఈ కోవిడ్లో పాజిటివ్ కేసుల గురించి కానీ ప్రజలకు అవగాహన చేయడంలో కానీ ఎక్కువ మొదటి స్థానం మీ మీడియా వాళ్ళదే. సో మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ జేడీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. ఈ కోవిడ్ టైంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా మన దేశానికి రాకముందే హోమియో మెడిసిన్ని దాదాపు 30,000 మందికి దాకా అందించడం జరిగింది, ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం. అలాగే మాస్కులు పంపిణీ చేయడం కానీ మార్కెట్లో కూరగాయలు నిజంగా చేసే వాళ్ళకి మార్నింగ్ టైంలో వాళ్ళు నైటే వచ్చాక స్టే చేయడం వల్ల వాళ్ళకి ఆహారం దొరకకపోవడంతో మేము వాళ్ళకి టిఫిన్ కూడా అందించడం జరిగింది. దాదాపు 25 డేస్ దాకా అందించడం జరిగింది. అలా ఈ కూలీ పని చేసుకున్న రైతులకి వాళ్ళు ఈ కోవిడ్ టైంలో వాళ్ళకి పని లేక పాపం వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళు రోజు కూలీ చేసుకుంటే కానీ సంపాదన లేక వాళ్ళకి ఆహారం దొరక చాలా ఇబ్బందులు పడ్డారు. మేము ఆ టైంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి విలేజెస్లో గిరిజన కాలనీలో వాళ్ళకి ఫుడ్ అందించడం జరిగింది. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేసింది. చిన్నపిల్లలు కూడా పాపం ఒక పూట కూడా అన్నం తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. గవర్నమెంట్ రైసు
ఈ పప్పులు అవైతే ప్రొవైడ్ చేసిన కానీ కూరగాయలు అన్నీ వాళ్ళకి దొరకలేదు. అప్పుడు అనుకున్నాము పార్వతి మేడం గారు చెప్పారు వీళ్ళకి మనం విత్తనాలు ఇచ్చి వీళ్ళ చెందే మొక్కలు పండించి కూరగాయలు పండిస్తే బాగుంటుందని అనుకున్నాము. ఆలోచన మా గ్రూప్ సభ్యులంతా ఒక ప్రోగ్రాంలా క్రియేట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఈ పెరటి మొక్కల పెంపకం గురించి మేము అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ పెరటి మొక్కల పెంపకంలో ఎక్కువగా మేడం చెప్పినట్టు ఇంటి ముందు వాళ్ళకి చాలా కాలం వేస్తుంది, కానీ ఏ మొక్కలు వాళ్ళు పెంచుకోవాలో వాళ్ళకి ఏం తెలియదు. ఏదో కూల్పాలు చేసుకుంటున్నా వచ్చామనుకుంటున్నారు. ఎక్కువగా మహిళలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ పెరటి మొక్కల మీద ఎక్కువ వాళ్ళకే టైం ఉంటుంది. వాళ్ళు మొక్కలు పెంచడం వల్ల కుటుంబంలో వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయడంతో పాటు కుటుంబ ఆర్థిక వ్యవస్థను కూడా కొంచెం డెవలప్ చేసుకోగలుగుతారు. ప్లస్ అదే టైంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. రోజు మనం ఆహారం తీసుకుంటాము, కానీ ఎంతవరకు మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటామో మనకు తెలియదు. అదే మనం ఆర్గానిక్ ఫుడ్ ద్వారా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మొక్కలు పెంచడం వల్ల పొల్యూషన్ని నిర్మూలించవచ్చు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యానవనం లాగా ఉంటుంది. ప్లస్ వాళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. అలాగే వాళ్ళకి మొక్కలు పెంచడంలో అవగాహన ఇచ్చి వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమాలు